హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజు వచ్చేసరికి సండే అనమాట సండే మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది సో అందరూ బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాము ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే మీకు పీజియన్స్ గుడ్ మార్నింగ్ చెప్తున్నాయి చూసారా అండ్ ఈరోజు ఏంటంటే వాక్ వెళ్తున్నాను ఎవ్రీడే డే వాకింగ్ చేస్తున్నాను మార్నింగ్ సో ఈరోజు కూడా వాకింగ్కి వచ్చాను రాగానే వెంటనే పీజియన్స్ కనిపించాయి ఇంకా వెంటనే ఫోన్ తీసేసి వీడియో షూట్ చేశాను అనమాట సో అస్సలు ఇక్కడ అండి పీజెన్స్ యాక్చువల్గా దగ్గరికి వెళ్ళి ఎగిరిపోతాయి కదా ఇక్కడ పీజెన్స్ కూడా భయపడవు నాతో పాటు ఈరోజు వాకింగ్కి మా హస్బెండ్ కూడా వచ్చారు సో ఏంటంటే మేమిద్దరము పెళ్ళైన కొత్తల్లో ఇలా వాకింగ్ చేసేవాళ్ళం పిల్లలు పుట్టాక ఇలా ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళటం ఇవన్నీ అయిపోయాయి ఇప్పుడు ఏంటంటే సాయి సహస్ర పడుకుంటారు కదా సో మేమేం ఏం చేస్తామంటే ఒక ఫోను ఆన్ చేసేసి సహస్ర సాయి దగ్గర పెట్టేస్తాం అనమాట సో మా ఫోన్ మేము మ్యూట్ చేస్తాము సో ఒక ఫోన్ నుంచి ఒక మొబైల్కి కాల్ చేసేస్తాము కాల్ చేసేసి మా దగ్గర ఫోన్ పెట్టుకుంటాము మా ఇంటి దగ్గరే తిరుగుతాము సో ఎక్కడైనా మాకు సౌండ్ వినిపించిందా సాయి లేచినట్టు సహస్రాలు లేచినా ఏం పర్లేదు వెంటనే తన ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తుంది మాకు తన దగ్గర ఒక చిన్న ఫోన్ ఉంటుంది సో చిన్న సౌండ్ వినిపిస్తే వెంటనే వెళ్ళిపోతాం అనమాట ఇంటికి అంటే దగ్గర దగ్గరగానే నడుస్తాము మరీ దూరం వెళ్ళాము సో అలా వాకింగ్ అనేది చేస్తున్నాము ఫోన్ దగ్గర పెట్టుకొని సౌండ్ వినిపిస్తుందా ఏంటా అని చెప్పి చూసుకుంటూ వాక్ చేస్తున్నాము బట్ లక్కీగా ఏంటంటే ఈరోజు అసలు లేవలేదండి మా వాకింగ్ అయిపోయినంత వరకు వాళ్ళు లేవలేదు మేము ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళు లేవలేదు సో హ్యాపీ అనిపించింది అండ్ చూస్తున్నారా చాలా బాగుందనమాట పెళ్ళైన కొత్తలా ఇలా వాకింగ్కి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము వా అనిపించింది ఈ కరోనా వల్ల ఏంటంటే ఇలా టైం స్పెండ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది లేకపోతే ఏంటంటే మా హస్బెండ్ సెవెన్ ఓ క్లాక్కే వెళ్ళిపోతారు ఆఫీస్కి మార్నింగ్ నేను లేచి బాక్స్ పెట్టి ఇవన్నీ చేసినప్పటికే అయిపోతుంది నాకు ఇప్పుడు సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరము టైం స్పెండ్ చేయడానికి ఉంది అండ్ మాకు ఇక్కడ ఏంటంటే సిక్స్ థర్టీకి ఏంటి ఇంత అలా ఉంది అని అనుకోకండి ఎందుకంటే ఇక్కడ మాకు ఎర్లీ సన్ రైజ్ ఇంకా సమ్మర్ వచ్చేసరికి టూ థర్టీకి మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే సన్ రైజ్ అయిపోతుంది మాకు త్రీ ఓ క్లాక్కి చూస్తే ఓ ఏదో నైన్ టెన్ అయినట్టు ఉంటుంది ఎర్లీ మార్నింగ్ సో ఇంకా సమ్మర్ కూడా ఇప్పుడు స్ప్రింగ్ కదా ఇంకా ఆల్రెడీ సకురా సీజన్ అయిపోయింది ఆల్రెడీ చెట్లన్నిటికీ కొంచెం కొంచెం చిగుర్లు రావడం స్టార్ట్ అయింది ఇప్పుడు యాక్చువల్గా మేము అందరం బాగా బయటకు వెళ్తాము అండ్ జపాన్లో ఏంటంటే మెయిన్ సీజన్ అనమాట ఇప్పుడు సైట్ సీయింగ్ సో బట్ ఇప్పుడేంటంటే అన్ని విధాలుగా ఈ ఇయర్ ఎంజాయ్ చేయలేము ఓకే అన్ని రోజులు బాగుంటే మళ్ళీ సంవత్సరమైనా చూడొచ్చు మళ్ళీ మీ అందరికీ చూపించవచ్చు సో అది మా వాకింగ్ ఇలా అవుతుంది మా ఇద్దరు వాకింగ్ చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకుంటూ ఇంకా వాక్ చేస్తున్నాం అనమాట ఈరోజు నాకు కూడా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి వాక్ వచ్చాము అని సో చూస్తున్నారా సో కొంచెం ఏంటంటే కొంచెం స్లో మోడ్లో పెట్టాను మా ఇద్దరు అడుగులు అండ్ ఇప్పుడు ఏంటంటే సేపు వాక్ చేసేసాము ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్ చేసామండి వాక్ చేసేసి ఇంకా తర్వాత పక్కనే ఒక పార్క్ ఉంది ఆ పార్క్ కూడా వచ్చా అనమాట ఆ పార్క్లో కూడా సేపు వాక్ చేసాము వాక్ చేసి ఇంకొంతసేపు కూర్చున్నాము ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇద్దరం కూర్చుని కొంచెంసేపు మాట్లాడుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము పిల్లలు లేచిపోతారు అని చెప్పి మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు లెగ్స్ లేరు సో ఇప్పుడు లేవలేదు సో హ్యాపీ అనిపించింది వావ్ ఈరోజు బాగుంది ఇద్దరు లేవలేదు ప్రశాంతంగా వాక్ చేసుకుందాము అనుకున్నాము చాలా డేస్ తర్వాత అది సో ఇంకా ఇంటికి వచ్చేసాము మా హస్బెండ్ కోసం అని పాలు మరిగించాను బూస్ట్ కలిపేసి ఇద్దామని సో ఇప్పుడు ఆయనకి బూస్ట్ కలిపేసి బూస్ట్ ఇచ్చేసి నేను నా కోసం అని చెప్పి యాపిల్ సిడర్ వెనిగర్ కలుపుకొని తాగుతాను సో నేను నేనేమి పాలు అవన్నీ తగ్గించేసానండి షుగర్ అనేది కూడా అసలు తీసుకోవడం లేదు కొంచెం ఫుడ్ రైస్ కూడా మానేశాను వన్ వీక్ అవుతుంది సో స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతున్నాను నాకు ఏమైనా చేంజెస్ కనిపిస్తే కనుక కంపల్సరిగా కొంచెం వెయిట్ తగ్గినట్టు అనిపిస్తే నేను ఏం చేస్తున్నాను అన్నది మీ అందరితో షేర్ చేసుకుంటాను సో అది అండ్ నా కోసం అని ఇదిగోండి చూసారా యాపిల్ సిడర్ వెనిగర్ వన్ స్పూన్ కలుపుకుంటున్నాను ఎవరో ఒకరు చెప్పారనమాట సబ్స్క్రైబర్లో ఒకళ్ళు మంచిది కాదు అని బట్ నేను చాలా వరకు గూగుల్లో సెర్చ్ చేశాను అండి ఆపిల్ సిడర్ వెనిగర్ ఏంటంటే మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్న పోతుంది చాలా మంచిదని చదివాను సర్లే ఆ బాటిల్ అయినంత వరకు యూస్ చేద్దాము అనుకున్నా అండ్ తర్వాత ఏంటంటే ఈ రోజు నేను ఓట్స్ పొంగల్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి సో ఇది ఓట్స్ ఏంటంటే సహాయక్ కూడా చాలా ఇష్టము బలం కూడా కదా నేను చాలా డేస్ నుంచి ఇది చేస్తున్నాను ఇప్పుడని కాదు సో అది ఓట్స్ వేపేసుకున్నాను దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఒక కుక్కర్ అండి కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో ఏంటంటే ఘీ వేసుకున్నాను నేను ఒక చిన్న స్పూన్ ఒక వన్ టేబుల్ స్పూన్ లాగా వేసుకున్నాను ఘీ చెప్పాను కదా నేను ఆయిల్ అన్నీ తగ్గించాను అని సో అందుకని చెప్పేసి ఇందులో కూడా ఘీ తక్కువ వేసుకున్నాను నేను తింటానని చెప్పి సో అందులో ఏంటంటే ఆవాలు జీలకర్ర పోపు వేసుకున్నాను కొంచెము కుక్కర్ ఏంటంటే డీప్గా ఉండడం వల్ల నేను ఏం వేస్తున్నానో మీకు తెలియట్లేదు బట్ చెప్తాను గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను తర్వాత తర్వాత అల్లం ఉంటుంది కదండి అల్లం దంచేసి వేసుకున్నాను అదంతా ఏంటంటే బాగా ఫ్రై అయిపోవాలి పచ్చిమిరపకాయలు అల్లము ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అయిపోయాక ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ వేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మీకు ఆనియన్స్ వద్దు అనుకుంటే కనుక యాక్చువల్గా ఆనియన్స్ వేసుకోకపోయినా పర్లేదు అండ్ యాక్చువల్గా ఏంటంటే మనం ఈ ఆనియన్స్కి ముందు పెసరపప్పు వేయాలి నేను ఏంటంటే వీడియో షూట్ చేస్తూ మర్చిపోయిన ఏంటబ్బా అని సెట్ చూసుకుంటున్నాను ప్రాపర్గా పెట్టానా అని తర్వాత గుర్తొచ్చిందనమాట పెసరపప్పు వేయలేదు కదా పొంగలి కదా ఇది అని అప్పుడు ఇంకా వెంటనే తీసుకొని పెసరపప్పు వేసేసుకోవాలి యాక్చువల్గా ఏంటంటే ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వేసుకున్నాక పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు ఫ్రై అయిపోయాక అప్పుడు మనము ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా ప్రొసీజర్ అది నేను అటుదిట్టు చేశాను ఈరోజు ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి అండ్ తర్వాత ఏంటంటే కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఆ పప్పు అంతా వేగిపోయాక ఆనియన్స్ కూడా వేగిపోవాలి మీ ఇంట్లో ఏ ఏ వెజిటేబుల్స్ ఉన్నా బ్రోకోలీ ఉన్నా కాలీఫ్లవర్ ఉన్నా బీన్స్ ఉన్నా క్యారెట్ ఉన్నా పీస్ ఉన్నా స్వీట్ కార్న్ ఉన్నా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా ఎన్ని వెజిటేబుల్స్ అనేవి వేసుకోవచ్చు ఇది హెల్దీగా క్యాలరీస్ తక్కువ అనమాట సో ఇదంతా వేగిపోయాక సో యాక్చువల్గా ఏంటంటే మా ఇంట్లో క్యారెట్ బీన్సే ఉన్నాయండి గ్రీన్ పీస్ ఫ్రోజన్ ఉండాలి అయిపోయాయి స్వీట్ కార్న్ అయిపోయాయి తీసుకురావాలన్నమాట తెలుసు కదా మాట మాటికి షాప్కి వెళ్ళలేము ఉన్న వాటితోనే ఈరోజు చేస్తున్నాను సో ఈరోజు ఏంటంటే నేను బీన్స్ క్యారెట్ వేసుకున్నాను ఈవెన్ టొమాటోస్ కూడా అయిపోయాయండి బట్ స్టిల్ టేస్టీగా వచ్చింది టొమాటోస్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అన్ని వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీకు కనిపించే విధంగా పెట్టడానికి అటు ఇటు మూవ్ చేశాను ఐమ్ రియల్లీ సారీ ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది సో అన్ని వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా అది బాగా ఫ్రై చేసుకోవాలి అన్ని వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయాయండి నేను ఓట్స్ ఏంటంటే వన్ కప్ ఓట్స్ తీసుకున్నాను మనం కొంచెం ఓట్స్ తీసుకుంటే చాలు చాలా ఎక్కువ అవుతుంది వన్ కప్ త్రీ మెంబర్స్కి సరిపోతుంది చాలా తక్కువ ఓట్స్ చాలన్నమాట తర్వాత ఏంటంటే వన్ కప్ కి నేను ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను మీరు ఫోర్ టు ఫైవ్ కప్స్ వేసుకోవచ్చు సో కొంచెం మనకి ఏంటంటే లిక్విడ్ లిక్విడ్గా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం బియ్యంతో చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో పొంగలి సేమ్ అంతకన్నా ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అందులో కొంచెం నేను పసుపు రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను నేను హిమాలయన్ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను సో ఇది హెల్దీ వేలో ఫైబర్ రిచ్ అనమాట ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫిల్లింగ్గా ఉంటుంది డైట్ చేసిన వాళ్ళు కంపల్సరీగా ఈ రెసిపీని తీసుకోండి మీకు ఫుల్ ఫిల్లింగ్గా ఉంటుంది త్వరగా ఆకలి వేయదు సో ఎక్కువ టైం అనమాట మనం ఆకలి లేకుండా ఉండొచ్చు సో ఆఫ్టర్నూన్ వరకు హ్యాపీగా ఆకలి వేయనమాట అండ్ లెస్ క్యాలరీస్తో హెల్దీగా అయిపోతుంది సో కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి సో నేను ఇదేంటంటే ఎప్పుడు నేను డైట్ చేస్తున్నా సరే ఈ రెసిపీ కంపల్సరీగా నేను చేసుకుంటాను అలా సో ఇదేంటంటే సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని తర్వాత మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చినంత వరకు మనం ఏం చేయాలంటే త్రీ విజిల్స్ వచ్చినంత వరకు పెట్టేసుకోవాలి ఓ త్రీ విజిల్స్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా కుక్ అండి లిక్విడ్ లిక్విడ్గా వాటర్గా ఉంటుంది ఇది చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది నాకు కొంచెం వాటర్ అనిపించి నేను ఇంకొకసారి స్టవ్ ఆన్ చేశాను సో చూసారా ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్ అనమాట చాలా యమ్మీగా ఉంటుంది అండ్ సహస్ర సాయికి అయితే చాలా చాలా ఇష్టం పిల్లలకు కూడా మీరు పెట్టచ్చు చిన్న పిల్లలు ఉంటే సో అది అండ్ సహస్ర చూసారా తింటుంది అనమాట కొంచెం వేడిగా ఉంది అందుకే ఆ ఫేస్ పెట్టింది బాగుంది బాగుంది అని చెప్తుంది తను స్నానం చేసి వచ్చింది ఇంకా వెంటనే తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను అండ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే వీళ్ళని తీసుకొని పార్క్ వెళ్ళారు మా హస్బెండ్ అక్కడ కొంచెం వీడియో షూట్ చేశారు అంతలోప నేను కుక్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట లంచ్ కోసం అని చెప్పి సాయికి మాస్క్ ఎందుకు పెట్టట్లేదు అని అడిగారు సాయికి మాస్క్ పెడుతుంటే తీసేస్తున్నాడు అండి అస్సలు ఉంచట్లేదు బట్ స్టిల్ అక్కడ ఎవ్వరూ లేని ప్లేస్కి వెళ్తున్నారు అనమాట అక్కడ కొంచెం పాడిపించి ఇంటికి రాగానే హ్యాండ్ వాష్ చేసి మౌత్ గార్గిల్ చేసుకుంటున్నారు జాగ్రత్తగా ఉంటున్నారు సరే అయితే సాయి ఆటలు చూడండి మీ అందరికీ ఇంట్రెస్ట్ కదా అందుకనే ప్రతి వ్లాగ్లో సాయి ఆటలు పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఓకే రెడీ వన్ టూ త్రీ గో నడుకాయర్ ప్లీజ్ చూడు ఎక్కేసుకున్నాడు బ్యాడ్ బాయ్ नानाイク्लंब द माउंट एवरेस्ट जागृत जागृत ओके ओके सर जागृत कम ऑन फास्ट फास्ट यस क्लाइंब द माउंट एवरेस्ट जागृत जागृत दिस इज माउंट एवरेस्ट ओके हाय साई आई लाइक क्लाइंब द माउंट एवरेस्ट हाय साई हाय 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 सासरा हाय बबी देन यू हु यू आर

Sai Johnny Johnny? Eating sugar? Telling lies? Open your mouth? వెరీ 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 గుడ్ గుడ్ సో నేను వాళ్ళు వచ్చేసరికి చికెన్ ఫ్రై చేసేసానండి ఆల్రెడీ ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది అందుకనే మీకు చూపించలేదు సో చికెన్ ఫ్రై చేసి రసం పెట్టాను సింపుల్గా అండ్ నా కోసం అని చెప్పి టూ పుల్కాస్ అండ్ చికెన్ కర్రీ చేసు చికెన్ ఫ్రై పెట్టుకున్నాను అండ్ సహస్ర కొంతసేపు చదువుకుంటున్నా అనమాట హిందీ ఎప్పుడు ఉండేదే కదా హిందీ టెస్ట్ ఉంది తనకి రేపు అందుకని చెప్పి హిందీ హిమాలయ చదువుతోంది తర్వాత ఏంటంటే మేము మహానటి సినిమా చూసాము చాలా బాగుంది నేనైతే ఎప్పుడు కంప్లీట్ గా చూడలేదు తర్వాత నేను దోశ బ్యాటర్ కి రెడీ చేసుకున్నాను బ్యాటర్ అయిపోయింది అనమాట గ్రైండ్ చేసేస్తాను అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడేమో టైం సండే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది సో ఇప్పుడే మా హస్బెండ్ ఏంటంటే సాయి పడుకుని లేవు కానీ పిల్లలిద్దరిని తీసుకుని పార్క్ వెళ్ళారు నేను కూడా వెళ్దాం అనుకున్నాను అంతలో ఒకసారి మీ అందరితో మాట్లాడేసి వెళ్దాం అనుకున్నాను యాక్చువల్గా టూ డేస్ ఆ త్రీ డేస్ అయిందండి అసలు వీడియో షూట్ చేయలేదు ఏం లేదు కొంచెం నాకు కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది సో కొంచెం రిలాక్స్ అవుతున్నాను రెస్ట్ తీసుకున్నాను సో ఈరోజు వీడియో అనేది షూట్ చేశాను అనమాట సో ఈరోజు వీడియో రోజే పెట్టేయాలని అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో పెట్టేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తాను అండ్ ఇప్పుడు ఎడిట్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు కూడా బయటకు అసలు వెళ్ళకపోవడం వల్ల మా దగ్గరలో కమ్యూనిటీలో ఉన్న పార్క్ మాత్రం ఎవ్వరు లేకపోతే ఎక్కడైతే ఎవ్వరు ఉండరు త్రీ ఫోర్ పార్క్స్ ఉన్నాయి ఒక పార్క్లో తక్కువ ఉంటారో అక్కడికి తీసుకువెళ్తారు కొంచెంసేపు ఆడిపించి తెచ్చేస్తున్నారు నేను కూడా వెళ్తూ ఉంటాను లేకపోతే వాకింగ్ చేసుకుంటాను ఈవినింగ్ టైమ్స్ అలా అయిపోతుంది నాకైతే సో ఏంటంటే బ్లాగ్స్లో మీ అందరితో చాలా ఫ్రీగా మాట్లాడగలను నా మంత్స్కి ఏమనిపిస్తుంది ఏంటి అన్నది మీ అందరితో మాట్లాడగలను అదే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనుకోండి ఆ ఇన్ఫర్మేషన్ వరకే నేను మాట్లాడగలను సో వ్లాగ్స్లో ప్రతిదీ నేను షేర్ చేసుకోగలను యాక్చువల్గా ఏంటంటే మీరందరూ అందరూ నాకు ఒక ఫ్యామిలీ మెంబెర్స్లో అయిపోయారు ఓకే నేను వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నేను బ్లాగ్ పెట్టలేదు అయ్యో నేను బ్లాగ్ పెట్టలేదు అనే ఫీలింగ్ అనమాట వీడియో వెళ్ళలేదు నా దగ్గర నుంచి అప్డేట్ వెళ్ళలేదు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అనే ఇది కూడా నాకు చాలా ఎక్కువ అయిపోయింది మేబీ ఇది కూడా ఒక ఎడిక్షన్ అయిపోయిందేమో అండి యూట్యూబ్ అనేది నిజంగా ఎడిక్షన్ అయిపోయింది ఇందులో వచ్చింది ఏమీ ఉండదు తెలుసా నిజంగా చెప్పాలంటే దీంట్లో సంపాదన అంటూ ఏముండదు జస్ట్ ఒకటి స్టార్ట్ చేసాము అంటే ఉంటుంది బట్ చాలా చాలా తక్కువ మేబీ ఇండియాలో ఉన్న వాళ్ళకి కొలాబరేషన్స్ స్పాన్సర్షిప్ వీడియోస్ ఇవన్నీ వస్తాయి కానీ మాకు అలాంటివి ఏమి ఉండవు కదా మేము ఏంటంటే జస్ట్ ఒక ప్యాషన్ కోసం చేసుకోవడమే అంటే మాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసాం కదా క్లిక్ అయింది కదా ఛానల్ ఓకే మనకి తెలిసింది చేద్దాము చెప్దాము అన్నట్టు బట్ మేము కష్టానికి మాకు ప్రతిఫలం అయితే యూట్యూబ్ ద్వారా రాదు మేబీ ఎక్కువ వ్యూస్ ఉంటే వస్తుంది కానీ మన తక్కువ తక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళకైతే ఏముండదు జస్ట్ మీ అందరితో ఒక మంచి ఎఫెక్షన్ ఒక బాండింగ్ ఏర్పడిపోయింది సో మీరు అందరూ నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా అయిపోయారు కాబట్టి నా వైపు నుంచి నేను మీ అందరితో ఎలా మాట్లాడగలను ఈ వీడియో ద్వారానే మాట్లాడగలను కాబట్టి నేను వీడియోస్ చేస్తున్నాను ప్రస్తుతానికి సో నేనైతే మాత్రం ఇది ఒక మనీ పర్పస్తో ఛానల్ని స్టార్ట్ చేయలేదండి నేను ఒక నాకంటూ ఒక ఐడెంటిటీ కోసమే నేను ఛానల్ని స్టార్ట్ చేస్తాను అంటే నాకుంటే ఒక గుర్తింపు కావాలి అని ఛానల్ని స్టార్ట్ చేశాను తప్ప నేను మనీ పర్పస్ అసలు కాదు మీ అందరికీ తెలుసు ఇక్కడ మాకు చాలా ఎక్స్పెన్సెస్ అని చెప్పి సో యూట్యూబ్ ద్వారా వచ్చినవి దానికి ఏమీ నాకు సరిపోవు కూడా అలా దేనికో కూరగాయలకు కూడా సరిపోవు మాకు అంటే ఇక్కడ ఖర్చులు ఎక్కువ సో అలా అవుతుంది అండ్ యాక్చువల్గా ఏంటంటే మేము జూలైలో ఇండియా రావాలి ఇండియా రావాలి మా ప్లాన్ ఇంకా టికెట్స్ అయితే మేము బుక్ చేసుకోవాలా ఏప్రిల్ ఎండింగ్కి అలా బుక్ చేసుకుందాము అని అనుకున్నాం ముందు బట్ ఇప్పుడు బుక్ చేసుకోవడం అసలు మేము వస్తామని నాకు అయితే నమ్మకం లేదు మేమైతే ఇప్పటికీ టికెట్స్ బుక్ చేయలేదు ఎందుకంటే అసలు ఎప్పటివరకు ఈ లాక్డౌన్ కంటిన్యూ అవుతుందో ఇండియాలో అసలు మాకు జపాన్లో మొత్తం టోటల్ కంట్రీ మొత్తం ఎమర్జెన్సీ సో ఎక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళటానికి లేదు ఇక్కడ కూడా సేమ్ బట్ లాక్డౌన్ కాదు మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎమర్జెన్సీ అంటే ఎలా ఉంటుంది అని సో నాకు తెలిసి మాకు జపాన్లో కూడా కేసెస్ చాలా చాలా పెరిగిపోతున్నాయి అందువల్ల ఏంటంటే ఎమర్జెన్సీ టోటల్ ఓవరాల్ జపాన్ ఇచ్చేశారు మొన్న మొన్నటి వరకు సెవెన్ ప్రిఫిక్ చేసి ఇప్పుడు టోటల్ జపాన్ ఇచ్చేసారనమాట ఎమర్జెన్సీ సో ఇలా జరుగుతూ ఉంది ఎప్పటికీ అన్ని సిచ్యువేషన్స్ నార్మల్ అవుతాయో అన్నది నాకు తెలీదు మేము ఇండియా ఎప్పుడు వస్తామో తెలియదు సాయికి హెయిర్ చాలా చాలా పెరిగిపోయిందండి మీరు నమ్మరు చిన్న చిన్న పేలు కూడా కనిపిస్తున్నాయి వాడి హెయిర్లో అయ్యో పాపం అనిపిస్తుంది వాడు ఓక్కుంటుంటే వాడికి అసలు దువ్వుతున్నాను ఎంతలా అంటే రోజు దువ్వుతున్నా ఆయిల్ పెట్టేసి బట్ ఓకే దువ్వితే బాగానే తగ్గుతున్నాయి మళ్ళీ వచ్చేసింది అంటే హెయిర్ బాగా కర్లీ హెయిర్ బాగా పెరిగిపోయింది ఎందుకు పేలు వచ్చాయో అర్థం కల ఉన్నాయి అవి సాయికి వచ్చాయి ఇద్దరికి క్లీనింగ్ నా పని వాళ్ళ హెయిర్ని క్లీన్ చేయటమే నా పని ఇద్దరికి పేలు ఎందుకు వచ్చేసాయి అంటూ నాకుండవు మళ్ళీ ఏంటో అలా జరుగుతుంది అనమాట మా డేస్ అయితే సో ఈ క్వారంటైన్ పీరియడ్లో ఏంటంటే నాకంటూ నేను కొంచెం నా హెల్త్ మీద ఇచ్చేసుకున్నాను అండ్ నేను హెల్దీగా తింటున్నాను హెల్దీగా ఉంటున్నాను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను వెయిట్ లాస్ పక్కన పెట్టండి బట్ ఆయిల్ అనేది డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మానేశాను ఆలివ్ ఆయిల్ మీకు తెలుసు కదా అండ్ ఈవెన్ సాల్ట్ కూడా హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నాను అండ్ టోటల్గా షుగర్ అనేది మానేశాను మేబీ ఏవైనా ఒకసారి మరీ హెడ్డేక్గా ఉంటే ఒక టీ చేసుకుంటాను అది కూడా చాలా తక్కువ షుగర్తో అంతే సో నేనైతే ఇంకా థర్టీ ఇయర్స్ ఎంటర్ అయిపోయాయి కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి మన హెల్త్ గురించి మనమే కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే ఇంట్లో ఉన్న లేడీస్ హెల్దీగా లేరనుకోండి ఇంటి మొత్తం అలాగే ఉంటుంది అందులో మేము అబ్రాడ్లో ఉంటున్నాం కాబట్టి మాకు ఒక ఫీవర్ వచ్చినా ఏదైనా మాకు ఎవరో మా అమ్మ వచ్చి చేస్తుందనో మా అత్తగారు వచ్చి చేస్తారనో మాకేం ఉండదు మా కేర్ బాగోకపోయినా మా పిల్లలకి కానీ మా హస్బెండ్ కానీ మేమే చేసుకోవాలి అండ్ అడ్మోర్ మోర్ ఓవర్ పని మనిషి కూడా ఉండదు హెల్పర్ కూడా ఉండదు కాబట్టి ఇంకా మా పనులు మేమే చేసుకోవాలి కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అసలు హెల్త్ ఇష్యూస్ రాకూడదు ఈ క్వారంటైన్ ఈ కరోనా అనే కాదండి నార్మల్గా కూడా కరోనా వల్ల మనకి ఏంటంటే గా ఉండాలని తెలిసింది అండ్ మన హెల్త్ మీద మనం జాగ్రత్త చూసుకోవాలి ఇమ్యూనిటీ పెంచుకోవాలి ఇవన్నీ మనం నేర్చుకున్నాము అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఒకటి బాగుపడ్డాయి సో అంటే బాగుపడ్డాయి మీన్స్ ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాం ఫాదర్స్ ఏమో పిల్లలకి హోంవర్క్ చేస్తున్నారు వాళ్ళ క్లాస్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మా హస్బెండ్కి సహస్రిక ఏం హోంవర్క్ అని చెప్పి ఆలోచిస్తున్నారు ముందస్తు లేకపోతే ఆలోచించేవారు కాదు ఓకే రేషమా చేసుకుంటది అంటే ఆయన వర్క్ బిజీలో అయినా ఒకేసారి రేష్మ చూసుకుంటుంది అనే ఆలోచనతో ఉండేవారు ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఆయనకు కూడా కొంచెం కొంచెం అవగాహన స్టార్ట్ అయ్యింది ఓకే సహస్ర ఇది చేయాలి అందుకనే ఈ మధ్యనే ఏంటంటే ఆయన ఖాళీగా ఉన్నప్పుడు ఆయన చెప్తే హోంవర్క్స్ చేయమని చేయించమని చెప్తున్నాను నేను సాయం చూసుకుంటున్నాను సో ఇలాంటి కొన్ని కొన్ని చేంజెస్ పిల్లలకు కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా ఎప్పుడూ అమ్మే చూసుకుంటది డాడీ చూసుకోరు డాడీ చదివించరు ఇలా ఫీలింగ్ రాకుండా ఇద్దరు ఈక్వల్ అని ది పిల్లలకి తెలియాలి అందుకని చెప్పి నేను ఒక్కొక్కసారి హోంవర్క్స్ చదివించడం మీరు చదివించండి అని చెప్తున్నాను సో ఇది జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి మా లైఫ్లో నేనైతే హెల్దీగా ఉండడానికి ఇంట్లో అందరినీ హెల్దీగా చూసుకుంటున్నాను జాగ్రత్తగా ఉంటున్నాను అండ్ మా ఇంట్లో ఏంటంటే మేము ఇండియా ఎప్పుడు వస్తామా అని వాళ్ళు చూస్తున్నారు మా అత్తగారు మా అమ్మగారు అయితే నీకు ముందే వచ్చేయమన్నాం కదా ఇక్కడ లాక్డౌన్ అవ్వకముందే వచ్చేయమన్నాం నువ్వు రాలేదు ఇప్పుడు అక్కడ మీరు ఎలా ఉంటారు ఏదైనా అయితే ఏంటి పరిస్థితి అని అంటున్నారు ఏమవుతుంది ఏమవుదు ఇంట్లో ఉన్నంతవరకు ఏమవ్వదు అని చెప్తున్నా బయట నుంచి తెచ్చే ప్రతి టీ ఐటెమ్ నేనైతే కనుక నీట్గా శానిటైజ్ చేస్తున్నాను నా దగ్గర శానిటైజ్ టిష్యూస్ ఉన్నాయండి ఆల్కహాల్ టిష్యూస్ వాటితో తుడుస్తున్నాను అండ్ కొన్ని కొన్ని వాటర్ బేకింగ్ పౌడర్ వేసి అందులోని ఆ వెజిటేబుల్స్ అవి వేసేసి తీసేస్తున్నాను ఒక్కొక్కసారి సో డిపెండ్స్ అనమాట మాకు ఎక్కువగా ప్లాస్టిక్తో వ్రాప్ అయి ఉంటాయి అన్ని వెజిటేబుల్స్ సో పై పైన మనం కవర్లు అలాంటి తుడుచుకున్నా పర్లేదు అండ్ లోపల వెజిటేబుల్స్ కూడా నేను క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను సో అదొక పెద్ద పని అయిపోయింది నాకు అవన్నీ ప్రతీది తెచ్చిన ప్రతీది క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట అండ్ నాకు తెలుసు మీరు అందరూ కూడా అదే చేస్తున్నారు కదా మరి ఇంకేం చేయలేము సరే మీరు అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి రోజు మాటలు చాలా ఎక్కువ మాట్లాడాను చాలా డేస్ అయింది కదా బ్లాక్ చేసి అందుకని చెప్పి అయితే ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా అండి దాన్ని క్లిక్ చేయండి మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్